Public prosecutor, file a forgery case against Dr. Mahesh. He is disbarred from practicing. Yes, my lord. This case is disbarred. Enquiry officer, inspector Basham ne vicharan chalsin ka korchunnanu. Yenduku? Court is adjourned. We will continue after lunch break. Thank you, my lords. చెప్పిందంతా గుర్తుందిగా నేను చూసుకుంటా సార్ తెలీదు గుర్తు లేదు అత్తూర్నుడు ముగ్గురు ఈ రిపోర్ట్ మీదే కదా అవును సార్ ఇందులో ఉన్న ప్రతి విషయం మీకు బాగా తెలుసు అనుకుంటారు నిద్రలో లేపడిగినా అలాగే చెప్తా ఓ బా బట్టి పట్టినట్టున్నారా స్టేషన్ నుంచి తప్పించుకున్న వాళ్ళ మెడిసిన్స్ కొనడానికి వెళ్ళిన మెడికల్ షాప్ పోలీస్ స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంది ఆ కొట్టు పేరు ఓం మెడికల్స్ ఆ సేల్స్ మ్యాన్ పేరు వినోద్ బట్టి పట్టిన మాటనే అప్పచెప్పకూడదు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి ప్రశ్న పోలీస్ స్టేషన్ టు మెడికల్ షాప్ ఎంత దూరం అదండి కొంచెం దూరంలోనే ఉందనుకుంటా సరే వదిలేండి తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ నుంచి మెడికల్ షాప్ ఎంత దూరం ఆ క్లినిక్ పోలీస్ స్టేషన్ కే వైపు ఉంది మిలార్డ్స్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ప్రత్యర్థి లాయర్ గారు సాక్షుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు భయపెడుతున్నట్టు ప్రశ్నలు అడుగుతున్నారు సాక్షి అంత అమాయకుడేం కాదండి ఇన్స్పెక్టర్ ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ ఆఫీస్ మిలార్డ్స్ నాకే కన్ఫ్యూజ్ గా ఉంది అలో ద కౌన్సిల్ టు ప్రొసీడ్ ఇన్ హిస్ ఓన్ వే డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్ సిట్ డౌన్ కూర్చోండి కంటిన్యూ అదండి తెలీదు గుర్తులేదు మూర్ఖుడు రెండు కలిపి చెప్పాడు ఒక నెల క్రితం మీరు నేరుగా వెళ్లి ఎంక్వైరీ చేసిన కేసునే మర్చిపోయారా నేను చెప్తున్నాను ఈ కేసును మీరు ఎంక్వైరీ చేయలేదు ఈ రిపోర్ట్ అసలు మీది కాదు ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ మై లార్డ్స్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ సజెషన్ కౌన్సిల్ మీరు చెప్పడానికి ఏదైనా ఆధారం ఉందా మై లార్డ్స్ నేను నేరుగా చోటికి వెళ్ళాను తప్పించుకున్న వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ మహేష్ క్లినిక్ స్టేషన్ కు తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మందులు కొన్న మెడికల్ షాప్ స్టేషన్ కి పశ్చిమాన 1 కిలోమీటర్ దూరంలో ఉంది సో తప్పించుకెళ్లిన ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ నుండి తూర్పుకు 2 కిలోమీటర్ల దూరం పారిపోయి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని మందులు చీటి తీసుకుని అదే స్టేషన్ పక్క నుంచి 3 కిలోమీటర్ల దూరం పారిపోయి మెడికల్ షాప్ లో మందులు తీసుకున్నట్టుగా ఇన్స్పెక్టర్ బాషం ఎంక్వైరీ రిపోర్ట్ చెబుతోంది తప్పించుకుని పారిపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు క్యాట్ వాక్ చేసుకుని వెళ్తారా నేరుగా వెళ్లి విచారణ చేసినట్టు రిపోర్ట్ ఇస్తారా లేదు నేను వెళ్ళాను జ్ఞాపకం లేదు మర్చిపోయాను ఒకటి మై లార్డ్స్ ఇన్స్పెక్టర్ బాషం సీతాపురం ఎస్పీకి సబ్మిట్ చేసిన ఎంక్వైరీ జిరాక్స్ కాపీ ఇది ఇదేమో అత్తూరు పోలీస్ స్టేషన్ లో రైటర్ వీరాస్వామి తన చేత్తో రాసిన ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్ మిలార్డ్స్ ఆల్రెడీ సాక్షిని తూర్పు పడమరా అని చెప్పి ప్రత్యర్థి లాయర్ గారు చాలా కన్ఫ్యూజ్ చేశారు ఇప్పుడు ఈ పేపర్స్ ఈ కేసుకి ఈ జెరాక్స్ కాపీస్ కి సంబంధం ఏంటి అది మీ ఎంక్వైరీ సరే కదా చెప్పాల్సింది ఎందుకని ఆయన రిపోర్ట్ లో ఉన్న సంతకం రైటర్ వీరాస్వామి గారి సంతకం రెండు ఒకేలా ఉన్నాయి సారీ మై లార్డ్స్ సాటి అధికారులకు సహాయం చేయాలనే వారిచ్చిన రికార్డులలో సంతకం చేసి ఇచ్చాను నీకంతా ఎవడ పోలీసు ఉద్యోగం ఇచ్చాడు కోర్టులో చెప్పే సమాధానమా ఇది నాన్సెన్స్ బీబి దీనికేం చెప్పబోతున్నారు చెప్పడానికి ఏముంది మై లార్డ్స్ ఐ హావ్ నథింగ్ టు సే ఇంకా నయం నువ్వెవరో తెలియదు జ్ఞాపకం లేదని తప్పించుకోలేదు శివాయ నమః అబద్ధ సాక్ష్యం ఒప్పుకుంటారా ఎప్పటికైనా నా కేసు తీసుకుంటే బాగుంటుంది శివాయ నమః అయ్యా పోలీసులు అడిగితే కాదనలేమయ్యా అందుకే ఇట్ ఇస్ అన్ అటర్ డిస్గ్రేస్ దట్ ది ఎవిడెన్స్ సబ్మిటెడ్ బై ద పోలీస్ ఇస్ ఫుల్లీ ఫేక్ సిన్న తల్లి వేసిన పిటిషన్ ఇస్ ప్రైమా ఫేసి వ్యాలిడ్ దొంగ సాక్ష్యం చెప్పిన ఇద్దరికి 6 మంత్స్ జైల్ సెంటెన్స్ పీపీ వి డైరెక్ట్ యూ టు ఫైల్ అ గవర్నమెంట్ రిపోర్ట్ విత్ ఇన్ 7 డేస్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ టు కండక్ట్ అన్ ఎన్క్వైరీ ఆన్ ఇన్స్పెక్టర్ బాషన్ ఎప్పుడు కనిపెట్టి తీసుకొస్తారయ్యా అతి త్వరలోనే కనిపెట్టి తీసుకొస్తాను